శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. ఇక ధనుర్రాశిలో మనకి ఇప్పుడు కాక నిన్న కాక లాస్ట్ మంత్ వరకు మనం చూస్తే షష్ఠగ్రహ కూటమి ఇవన్నీ ప్రభావం, శని యొక్క ప్రభావం నెత్తి మీద ఉండడం, ఇవన్నీ మనం చూసుకుంటూ కొంచెం భయంకరమైన స్థితి నుండి బయటపడ్డారు. కాబట్టి ఇక ముందు చూసుకుంటే గురు ప్లస్ కుజ ప్లస్ కేతు ఉన్నాడు, గురువుకి బలం పెరిగింది, ఇక్కడ గురుమంగళ యోగం వచ్చింది. కాబట్టి డెఫినెట్గా ఆస్తి వ్యవహారాలలో కలిసి రావడం, కలిసి వచ్చే అంశంగా కనబడుతుంది. వంశ పారంపర్యంగా వచ్చే ఆస్తులు కానీ నిధులు నిక్షేపాలు దొరకడం కానీ వాళ్ళ తర్వాత మనం చూసుకుంటే, అంటే ఇక్కడ నిక్షేపాలు అని అంటే పెద్దవాళ్ళ ద్వారా వచ్చే ఆస్తి ఐశ్వర్యాలు కలిసి చెప్పుకుంటాం, ఇవన్నీ కూడా తిరిగే అదృష్టం కలిసే అవకాశం ఉంది. తర్వాత కుటుంబ స్థానంలో శని తన సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి భయపడక్కలేదు. తృతీయంలో బుధాదిత్య యోగం ఉంది కాబట్టి తమ్ముడు ప్లస్ అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కూడా కొంచెం బెనిఫిట్ వచ్చే అవకాశం బాగానే కనిపిస్తుంది. పంచములో శుక్రుడు ఆడపిల్లలు పుట్టి ఉంటే ఆడపిల్లల ద్వారా కొంచెం అదృష్టాన్ని కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ 15 రోజుల్లోనే. సప్తంలో ఉన్న రాహు ఎప్పుడు భార్యాభర్తలు ఉన్న మధ్య ఉండే అన్యోన్యతలు ఉండే సమస్యలే కాబట్టి అది అలా జారీ రహేగా అలాగ ఉంటూనే ఉంటాయి. అది కూడా మనకేంటంటే కొంచెం తక్కువ ఉంటే ఈ 15 రోజులు కారణం పెట్టి గురుమంగళ యోగం అక్కడ ఉంది కాబట్టి. ఇది కాకుండా మనకేంటంటే ఈ ధనురాశి వారికి లాస్ట్ సో మెనీ ఇయర్స్ నుండి నేను చెప్తున్న అభిషేకమే సరణ్యం చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి ఈ అభిషేకం అనేది ఇంకొన్నాళ్ళు ఆ రాహుకేతుల యొక్క ప్రభావం జూన్ వరకు ఉంది కాబట్టి అది కొంచెం చేసుకుంటూ వెళ్ళండి, కొంచెం రిలీఫ్గా ఉంటుంది, చక్ర ఫలితం ఇస్తుంది. ఇంతవరకు అదే అభిషేకం అనేది మనకు దోష నివృత్తి చేయడానికి ఉపయోగపడింది, ఇప్పుడు మనకు యోగ కూడా ఉపయోగపడుతుంది. ఆ విధంగా శివుని ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. శివుడిని గణపతిని పూజ చేయడం మాత్రం మర్చిపోకండి, వాళ్ళని ఇద్దరిని అలా సాధన చేసుకుంటారండి. డెఫినెట్గా 15 రోజుల్లో కూడా ఒక మంచి వార్త అయ్యే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాతా గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9849996444, 888-555-9147, 888-555-9148.